ఫ్రెండ్స్ ఎర్త్ కనెక్షన్ సరిగా ఉందా లేదా అనేది టెస్ట్ ద్వారా మనం తెలుసుకోవచ్చో లేదో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని పూర్తిగా చూడండి. చూడండి, ఇప్పుడు మనం టెస్టర్ పైన వైపు వైర్ కనెక్షన్ చేసాము. మనం స్విచ్ బోర్డులో చూసినట్లయితే సాకెట్ కుడివైపున ఫేస్ ఉంటుంది, అలాగే ఎడమ వైపున న్యూట్రల్ ఉంటుంది. మీకు ఇప్పుడు టెస్ట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు టెస్టర్ని కుడివైపున పెట్టి స్విచ్ ఆన్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ టెస్టర్లో ఇండికేటర్ వెలిగింది, అంటే ఇది ఫేస్ అని అర్థం. అలాగే ఇప్పుడు టెస్టర్ని ఎడమ వైపు పెడుతున్నాను. చూడండి, ఇక్కడ టెస్టర్లో ఇండికేటర్ వెలగలేదు, అంటే ఇది న్యూట్రల్ అని అర్థం. ఇప్పుడు మనం టెస్టర్ని ఫేస్లో పెట్టి టెస్టర్ పై నుంచి వచ్చిన వైర్ని ఎర్త్లో పెడుతున్నాము. సో ఇప్పుడు స్విచ్ కూడా ఆన్ చేద్దాం. చూడండి, టెస్టర్లో ఇండికేటర్ వెలిగింది, అంటే ఈ టెస్టర్ ఎర్థింగ్ పనిచేస్తున్నట్లు చూపిస్తుంది. నిజానికి టెస్టింగ్ కరెక్టా కాదా అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో నేను అందుకోసం సింగిల్ ఫోల్ ఎంసీబీ తీసుకున్నాను. చూడండి, ఇది వచ్చేసరికి సి టైప్ 10 ఆంప్స్ ఎంసీబీ. ఈ ఎంసీబీ కింద వైపున ఒక వైర్ బిగించాను, అలాగే పైన వైపున కూడా ఒక వైర్ బిగించాను. చూడండి, సో కిందది వచ్చేసరికి ఫేస్లో పెడుతున్నాను, అలాగే పైన వైర్ వచ్చేసరికి ఎర్త్లో పెడుతున్నాను. ఎప్పుడైతే ఫేస్ ఎర్త్ కలుస్తాయో అప్పుడు ఆటోమేటిక్గా సింగిల్ పోల్ ఎంసీబీ పడిపోవాలి ఇలా కిందకి. సో ఇప్పుడు మనం టెస్ట్ చేసి చూద్దాం. సో చూడండి, కింద వైర్ వచ్చేసరికి నేను ఫేస్లో పెడుతున్నాను, అలాగే ఎంసీబీ పైన వైర్ వచ్చేసరికి ఎర్త్లో పెడుతున్నాను, అలాగే ఎంసీబీ కూడా ఆన్ చేస్తున్నాను ఇప్పుడు. చూడండి, నెక్స్ట్ మనం ఇప్పుడు స్విచ్ను కూడా ఆన్ చేద్దాం. చూడండి, మనం స్విచ్ ఆన్ చేసినప్పటికి కూడా ఎంసీబీ స్ట్రిప్ కాలేదు, అంటే ఇక్కడ మనకి ఎర్త్ సరిగ్గా పని చేయలేదని అర్థం. మనకి ఎర్త్ వల్ల కరెంటు షాక్ నుంచి తప్పించుకోవచ్చు. అది ఎలా అంటే, ఏమైనా ఎలక్ట్రాన్ వస్తువులు కాలిపోయినట్లయితే ఎర్త్ అనేది ఎంసీబీని ఆటోమేటిక్గా స్ట్రిప్ చేస్తుంది. సో దానివల్ల మనకి కరెంట్ షాక్ అనేది కొట్టదు. సో ఇక్కడ చూడండి, సాకెట్ నుంచి వచ్చే ఫేసు ఎంసీబీలోకి వెళ్ళి ఎంసీబీ నుంచి బయటకు వెళ్తుంది, అంటే ఇక్కడ మనకి ఎంసీబీ ఆఫ్ కాలేదు. సో దీనివల్ల మనకి ఎర్త్ పనిచేయలేదని అర్థం. మరొక విధంగా కూడా మీకు చూపిస్తాను. సో దానికోసం నేను మల్టీమీటర్ తీసుకున్నాను. సో మల్టీమీటర్లో వచ్చేసరికి రెండు వైర్స్ వచ్చాయి. చూడండి, అందులో బ్లాక్ వైర్ని కామన్లో పెడుతున్నాను కింద వైపు. చూడండి, అలాగే రెడ్ వైర్ వచ్చేసరికి మధ్యలో పెడుతున్నాను. అలాగే ఇక్కడ చూడండి, కుడివైపున వి అలాగే ఏసీ సింబల్, ఇక్కడ 250 అలాగే 750 వోల్టేజ్ అని ఉంది. మనం 750 వోల్టేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి, ఇవి మనకి రెండు కలర్స్ వచ్చాయి, ఒకటి రెడ్ అలాగే ఒకటి బ్లాక్. రెడ్ వచ్చేసరికి ఫేస్లో పెట్టాలి, బ్లాక్ వచ్చేసరికి న్యూట్రల్లో పెట్టాలి. ఫస్ట్ మనం వోల్టేజ్ని చెక్ చేద్దాం. అందుకోసం మనం బ్లాక్ వచ్చేసరికి న్యూట్రల్లో పెడుతున్నాము, అలాగే రెడ్ వచ్చేసరికి ఫేస్లో పెడుతున్నాము. చూడండి, స్విచ్ ఆన్ చేస్తున్నాను. చూడండి, వోల్టేజ్ 222, 223 ఉంది. సో అలాగే మనం ఎర్త్ కూడా చెక్ చేద్దాం. సో అందుకోసం మనం ఫస్ట్ స్విచ్ ఆఫ్ చేద్దాం. బ్లాక్ వచ్చేసరికి న్యూట్రల్లో పెడుతున్నాను, రెడ్ వచ్చేసరికి ఎర్త్లో పెడుతున్నాను. చూడండి, ఇక్కడ మనకి 26 అలాగే 27 చూపిస్తుంది. ఎర్త్ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అంటే 0 నుంచి 5 లోపల చూపించాలి, అప్పుడే మనకి ఎర్త్ కరెక్ట్గా పనిచేస్తుందని అర్థం. సో మనం టెస్టర్ ద్వారా అయితే ఎర్త్ని సరిగ్గా చెక్ చేయలేము. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.